नमस्कार क्लू टुडे न्यूज़ स्वागत ना पेर विजय तेलंगाना विमोचन दिनोत्सवा प्रभुत्व अधिकारिक निर्वहन बीजेपी नायक डिमांड पलूर बीजेपी नायक निजाम निरंकुश पालन नुंडी अप्पटि प्रधान सर्दार वल्लभभाई पटेल कृषि वल्ल विमोचन जरिगिंदनि उद्यम समय में तेलंगाना मुख्यमंत्री केसीआर विमोचन दिनोत्सवा अधिकारिक निर्वहिस्तामनि पेर्कोनि नेटिकि 6 संवत्सराल गडिचिना मज्लिस् पार्टी तो लोपायकारी ओप्पंदं वल्ल चेयलेकपोतुन्नारनि आरोपिंचारु। భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మొత్తం తెలంగాణలో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగరవేసి వేడుకలు నిర్వహిస్తామని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేందర్ గౌడ్, కౌన్సిలర్లు సంగీత ఠాకూర్, లలిత, లావణ్య, బీజేపీ నాయకులు పూజారి పాండు, బంటారం భద్రేశ్వర్, బాలరాజ్ తదితరులు మాట్లాడారు। నమస్కార్, తెలంగాణ ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు నిజాం నవాబ్ పరిపాలించినటువంటి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయకుండా మరొక పాకిస్తాన్ గా మార్చాలన్న దురుద్దేశంతో ఉన్నటువంటి నిజాం నవాబ్ ఆయన యొక్క నిరంకుశ పాలనని అంతమొందించాలన్న సంకల్పంతో ఆ రోజు మా హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైన్యంతో హైదరాబాద్ వచ్చి ఈ యొక్క కబన హస్తాల నుంచి ఆయనని తొలగించి భారతదేశంలో 1947న తెలంగాణని భారతదేశంలో విలీనం చేసినాము। మరి ఆ రోజు భారతదేశంలో విలీనమైనటువంటి ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మరి ఈ రోజు చూసినట్లయితే కర్ణాటక రాష్ట్రంలో గాని మహారాష్ట్రలో గాని ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించి వాళ్ళ యొక్క జ్ఞాపకాన్ని నిమరేసుకుంటారు। మరి ఇక్కడ మాత్రము గతంలో ఉద్యమాలు చేసి ప్రాణాలు త్యాగాలు చేసి ఎంతో మంది తల్లుల కోతను నిలబెట్టినటువంటి తెలంగాణ ఉద్యమంలో మరి వాళ్ళ ఆత్మకు శాంతి ఇచ్చకుండా వాళ్ళ ఆత్మ ఘోషించే విధంగా మన కేసీఆర్ చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యని ఎండగడతాం। భారతీయ జనతా పార్టీ తప్పకుండా ప్రజల పక్షాన ఉంటది। ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తప్పకుండా తల వంపి తల వంచి నిర్వహించే దిశలో ఆయనని తీసుకొస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ కడకండిగా చెప్తుంది। తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలి, లేని పక్షంలో ఆయన తప్పకుండా కేసీఆర్ ని ప్రజల మధ్యలో నిలబెట్టి ఆయనని మేము ప్రశ్నిస్తాం, దీని కొరకు ఎంత దూరమైనా కూడా వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా ఎంతో మంది ప్రాణ త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది। నిన్నటికి నిన్న మొన్న మన అసెంబ్లీ ముందు నాగయ్య గారు కూడా బలిదానం చేస్తున్నారు, ఇంకా ఎంత మంది ప్రాణాలు బలిదానం కావాలి కేసీఆర్ అడుగుతున్నా, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, నీ యొక్క మొండితనము నీ యొక్క ఇంకిత జ్ఞానమైనటువంటి పరిపాలన చాలా మంది బలి అవుతున్నారు, మరి ఎంత మంది ఆశలు వారసి కూడా నీకు ఇంకా కనిపింపు కలగకపోవడము బాధకరం। ప్రజలు నిన్ను ప్రశ్నిస్తున్నారు, తప్పకుండా రేపు రాబోయే తనానికి నీ యొక్క ఈ చేతగానానికి రేపు నీకు తప్పకుండా బొంద పెడతారు, తప్పకుండా 17 సెప్టెంబర్ బీజేపీ వస్తే అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి సభాముఖం తెలియపరుచుకుంటూ ముగిస్తున్నా। జై హింద్, జై భారత్। 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుండి గత సంవత్సరాల నుండి డిమాండ్ ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం। ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో 17 సెప్టెంబర్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి ఆ రోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా మాట ఇవ్వడం లేదు। మరి ఈరోజు ఆ మాటని తుంగల దుప్పుతూ మరి ఒక పార్టీ గుమ్ముగాస్తు వారు ఏ విధంగా అయితే ఆదేశిస్తున్నారో ఆ విధంగా నిన్న పనిచేస్తూ ఈరోజు 17 సెప్టెంబర్ని అధికారికంగా నిర్వహించకపోవడం అనేది చాలా దురదృష్టకరం। ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు। ఆ రోజు రజాకర్లకు వ్యతిరేకంగా తెలంగాణలో చాలామంది తమ ప్రాణాలు విడిచి ఈ తెలంగాణకు స్వాతంత్రం తీసుకొచ్చే దాంట్లో భాగంగా చాలా కృషి చేయడం జరిగింది। మరి అట్లాంటి వ్యక్తుల త్యాగం ఏదైతే ఉందో మనం స్మరించుకోవడానికి ఈరోజు 17 సెప్టెంబర్ని మనం అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది, కానీ
ఈ ప్రభుత్వం దాన్ని దుంగలదొక్కు మరి అధికారికంగా నిర్వహించకపోవడం అనేది చాలా సిగ్గుతో కూడుకున్నటువంటి విషయం. మరి అదేవిధంగా కర్ణాటకలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, ఈరోజు 17th సెప్టెంబర్ని అధికారికంగా నిర్వహిస్తా ఉన్నారు. మరి ఈ ప్రభుత్వానికి ఏమైంది? దీన్ని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే రేపు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో 2023లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. వచ్చిన తర్వాత ఈ 17 సెప్టెంబర్ని మేము అధికారికంగా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. నా పేరు బంటారం భద్రేశ్వరు, పట్టణ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు, తాండూరు. సెప్టెంబర్ 17, 1948లో మన తెలంగాణ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పాలన నుంచి మరి ఆనాడు ప్రధానమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యలతో మరి నిజాం నుండి మనకు విముక్తి లభించడం జరిగింది. మరి ఆనాడు నిజాం మన మహిళల్ని నగ్నంగా నిజాం కాలేజ్ గ్రౌండ్లో బతుకమ్మలాడించిన అలాంటి క్రూరుల్ని మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళ నుండి మనల్ని విముక్తి చేయడం జరిగింది. మరి మరిదశ ఉద్యమంలో మరి మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు ఉద్యమంలో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ గౌరవనీయులు రోషయ్య గారిని మరి తెలంగాణ రాష్ట్రము వస్తే మేము ఖచ్చితంగా విమోచన దినం నిర్వహిస్తాం, మరి ఇప్పుడున్న మీ ప్రభుత్వం మరి ఎందుకు నిర్వహిస్తలేరని చెప్పి నిలదీసిన మరి ముఖ్యమంత్రి కేసీఆర్, మరి ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ గొంతు ఎందుకు మూగబోయిందని చెప్పి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. ఏదైతే కాశీ రజ్మీ వారసులైనటువంటి ఈ ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీలకు మీరు తొత్తులుగా మారారా? వాళ్ళ మెప్పును వందలించడానికి మీరు ఈ తెలంగాణ విమోచన దినం నిర్వహిస్తలేరా? మరి ఆనాడు ఉద్యమంలో మీరు ఏమన్నారు? పక్క రాష్ట్రంలో మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటకలో నిర్వహిస్తున్నా, ఇక్కడున్న మీరు ఎందుకు నిర్వహిస్తలేమని చెప్పి నిలదీసిన ముఖ్యమంత్రి నిలదీసిన మీరు ఈరోజు ఎందుకు మీరు పదవిలో ఉండి ఎందుకు నిర్వహిస్తలేరు? ఒక వర్గంని మెప్పు పొందాలని ఒక కుటిల ప్రయత్నాల కోసమే మీరు నిర్వహిస్తలేరని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఆనాడు భారతీయ జనతా పార్టీ మేము పార్లమెంట్లో మరి ఏకగ్రీవంగా మేము ఆమోదం చేసి మరి ఎలాంటి షరతులు లేకుండా మేము పార్లమెంట్లో బిల్లుకు తెలంగాణ రాష్ట్రానికి మేము ఆమోదం తెలిపినాము. అదేవిధంగా వచ్చే 2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తే వచ్చిన 24 గంటల్లోనే మొదటి బిల్లు తెలంగాణ విమోచన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పుడైనా కేసీఆర్ మేల్కో వెంటనే తెలంగాణ విమోచన దినం ఏమైతే ఉద్యమంలో మరి ఎంతోమంది విద్యార్థులు అశుభాలు పారిన విద్యార్థులు మరి దీనికోసం ప్రాణాలు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిందో వాళ్ళ ఆత్మశాంతి కలగాలంటే మీరు వెంటనే తెలంగాణ విమోచన దినం నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికీ, పట్టణ ప్రజలందరికీ, వార్డు నంబర్ 31 ప్రజల తరఫున, శ్రీమతి కౌన్సిలర్ తరఫున తెలంగాణ విమోచన దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినంగా మనం జరుపుకుంటాం. కానీ మన తెలంగాణ ప్రభుత్వము దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. మనకు స్వాతంత్రం 1947లో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ 3 రాష్ట్రాలు మాత్రం భారతదేశంలో విలీనం కాలేదు. అవి కాశ్మీరు, జూనాగఢ్, మన హైదరాబాద్. బాల్ గంగాధర్ తిలక్ ఆయన ఉద్యమం చేసి చాలా ప్రయత్నించి ఆయన యొక్క స్ట్రగుల్, ఆయన యొక్క ఉద్యమానికి జూనాగఢ్ని భారతదేశంలో కలపడం జరిగింది. కానీ మన హైదరాబాద్ని 7వ నిజాం అలీఖాన్, అబ్దుల్ అలీఖాన్ ఆయన నిరంకుశ పరిపాలన జరుపుకుంటూ రజాకారులతో నిరంకుశ పరిపాలన జరిగింది. ఆ రోజు వాళ్ళు మన ప్రజలను ఎంత హింసించేవాళ్ళు అంటే వాళ్ళు ఏది తోస్తే అది చేసేవాళ్ళు. ఏది న్యాయము, ఏది అన్యాయం అనకుండా ప్రజలను పీడించుకొని తిన్నారు వాళ్ళు. ఎలా అంటే నిరంకుశ పరిపాలన, ప్రజలందరూ వాళ్లకు బానిసలుగా బతికారు. అలాంటి సమయంలో భారతదేశ సైనికులు అందరూ నిజాంని
వ్యతిరేకిస్తూ చాలా అతని పైన ఉద్యమం జరిపినప్పుడు అతను ఎక్కడా అవకాశం లేకుండా భయపడి రేడియోలో అనౌన్స్మెంట్ చేశారు అప్పుడు భారతదేశంలో విలీనమవుతున్నట్టు. ఇలా ఎంతోమంది మనకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మనం నిరంకుశ పరిపాలనను మనం భాగస్వాములైనాము. మన యొక్క బ్రతుకులను ఇంకా మనము స్వతంత్రం లేకుండా జీవించాము. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మన తెలంగాణ ప్రజలు స్వాతంత్రం లేని బ్రతుకును జరిపారు. ఎప్పటి వరకు 1945 దాదాపు ఒక్క సంవత్సరం పైనే మనము ఇంకా నిరంకుశ పరిపాలన ఇంకా పరాధీనంలోనే బ్రతికాము. అప్పుడు ఎంతోమంది త్యాగమూర్తుల వల్ల ఎంతోమంది యొక్క విప్లవకారుల వల్ల మన దేశాన్ని మన దేశంలో మన హైదరాబాద్ మన తెలంగాణను మనం విలీనం చేసుకున్నాం. అది ఆ రోజు సెప్టెంబర్ 17 1948లో ఆ రోజు మనకు నిజమైన స్వాతంత్రం అనేది వచ్చింది. మళ్ళీ ఆ రోజు మనం నిజమైన స్వాతంత్రం తెచ్చుకున్నప్పుడు మనం ఎందుకు పండుగ జరుపుకోవద్దు, ఎందుకు అధికారికంగా మన యొక్క తెలంగాణ విమోచన దినాన్ని ఎందుకు జరుపుకోవద్దు? ఇది అధికారికంగా జరుపుకోవలసిన దినము. ఈరోజు మనకు అందరికీ మన తెలంగాణ ప్రజలందరికీ నిరంకుశ పాలన నుంచి స్వతంత్రంగా జీవించే ఒక మంచి రోజు వచ్చిన రోజు. దాన్ని మనము తెలంగాణ విమోచన దినాన్ని మనము అధికారికంగా ప్రకటించకుండా మన తెలంగాణ ప్రభుత్వము ఎందుకు బానిసలుగా ఎందుకు వేరే వాళ్ళ మాటలలో ఎవరి వల్ల అధికారికంగా ప్రకటించలేకపోతున్నది? మజ్లిస్తో కలిసా దేంతో? వాళ్ళు రజాకారులు, వాళ్ళు చేసిన తప్పులను మళ్ళీ మనము పునరావృతం చేస్తున్నాం. ఇలా పునరావృతం చేయకుండా మన తెలంగాణ ప్రజలను స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర తెలంగాణలో జీవిస్తున్నాము అనే ఒక మెసేజ్ని ఇస్తూ మనం ఈ 17 సెప్టెంబర్ని తెలంగాణ విమోచన దినంగా కాకుండా తెలంగాణ ఆవిర్భావ దినంగా మనం జరుపుకోవాలని నేను అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను. భారత్ మాతాకి జై. నా పేరు అంతారం లలిత. 23వ వార్డు వాల్మీకి నగర్ కౌన్సిలర్ని నేను. ఇది 69 సంవత్సరాల సమస్య. ఎప్పుడైతే మనకు 1947 14 ఆగస్టు మధ్యరాత్రిలో స్వతంత్రం ఏర్పడ్డాక అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు స్వాతంత్ర దినంతో పాటు రాష్ట్ర స్వాతంత్రాన్ని కూడా కాపాడుకొని ఈరోజు అన్ని రాష్ట్రాల్లో స్వాతంత్ర దినాన్ని ఏర్పాటు చేసుకున్నారు, జరుపుకుంటున్నారు సంతోషంగా. మా దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ముఖ్యమంత్రుల పదవిని కైవసం చేసుకొని వచ్చే ముందే అంటారు 17 సెప్టెంబర్ను మేము ముఖ్యమంత్రి అని ప్రమాణం చేసిన వెంబడే తెలంగాణ విమోచనాన్ని హైదరాబాద్ నగరాన్ని విమోచనం గావిస్తామని ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మజ్లిస్ వాళ్లను ముస్లిం వాళ్లను కైవశం చేసుకుని ఈ విమోచన దినం అనే మాటనే మర్చిపోతారు. 1948లో 13 ఆగస్టు వరకు కూడా తెలంగాణ విమోచనం కోసం పోరాడి బ్రిటిష్ వాళ్ళు మహారాష్ట్రలో, కర్ణాటకలో మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మన యొక్క బ్రిటిష్ వాళ్ళు ఈ రాష్ట్రాల్లో చొరబడి నైజాంల చేతిలో చేయగలిపి ఈ యొక్క కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జిల్లాలకు స్వతంత్రం రానివ్వకుండా చేశారు. అదే రకంగా ప్రతి సంవత్సరం 17 సెప్టెంబర్ వచ్చిన సమయంలో మహారాష్ట్ర కానీ కర్ణాటక వాళ్ళు కానీ తమ తమ జిల్లాలలో ఈ 17 సెప్టెంబర్ను అధికారికంగా స్వాతంత్ర పతాకాన్ని ఆవిష్కరింపచేస్తున్నారు. మన యొక్క తెలంగాణ ఏర్పడ్డాక కూడా మన దౌర్భాగ్యానికి మన కేసీఆర్ ప్రతిజ్ఞ చేసినప్పుడే చెప్పారు,
ఏది ఏమైనా మొట్టమొదట 17 సెప్టెంబర్ మనం అధికారికంగా జరుపుకుందామని ప్రతిజ్ఞలో ఒక మాట చెప్పి ఈరోజు ఎన్నో మాటలు చెప్పి మర్చిపోయి నేను అట్లా అనలే ఇట్లా అనలే అంటున్నారు. ఇది మాత్రం తను నిర్వహిస్తారన్న నమ్మకం లేదు. ఇప్పటి వరకు మేము 6 సంవత్సరాలు ఎదురు చూసినాము. ఈసారి మేము అధికారికంగా 17 సెప్టెంబర్ ఎట్లయితే 15 ఆగస్టును అధికారికంగా ఖర్చుతో కూడిన పండగలాగా విజయ పతాకాన్ని సంతోషంగా ఎలా ఆవిష్కరించుకుంటామో ఈసారి 17 సెప్టెంబర్ను కూడా మా యొక్క మువ్వన్నెల జెండను ఆకాశంలో ఎగరవేసి విమోచన దినాన్ని తొలగించుకుంటామనే ధీమాతో మేము ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాము. లేని ఎడల మేము దీనిపైన అఖండ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు మరియు నేటి 17 సెప్టెంబర్ను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం నేటి వరకు కూడా ప్రభుత్వపరంగా అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోకపోవడం తెలంగాణ ప్రజల యొక్క దురదృష్టకరం. నాడు వల్లభాయ్ పటేల్ గారి ద్వారా మన తెలంగాణ ప్రజలు సగౌరవంగా తలెత్తుకొని జీవించేలా మన తెలంగాణ ప్రాంతాన్ని రజాకారుల చెర నుండి విడిపించడం జరిగింది. ఈ సంగతి విదితమే. నేడు మళ్ళీ ఈ యొక్క తెలంగాణ ప్రజలకు రజాకారుల పరిపాలనను రుచి చూపిస్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీయడానికే భారతీయ జనతా పార్టీ ద్వారా రేపు 17 సెప్టెంబర్న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో యావత్ తెలంగాణ రాష్ట్రమంతా కూడా విస్తృతంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు వారి వారి వార్డులలో జాతీయ జెండా పతాక ఆవిష్కరణ గావించి తెలంగాణ దినోత్సవాన్ని ప్రభుత్వంగా నిర్వహించాలనే సందేశాన్ని ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ వారం రోజుల్లో మా రాష్ట్ర అధ్యక్షుల వారైనటువంటి బండి సంజయ్ గారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని 7 జిల్లాల పర్యటన కూడా దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ గుడ్డి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం పట్టింపు లేదా? మాట మాత్రమే చెప్పి మరి ఇన్ని రోజులు కూడా తెలంగాణ ప్రజలను మభ్యపెడుతూ తెలంగాణ కోసం బంగారా తెలంగాణను సాధిస్తామని చెప్పి ఇంతవరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అయినటువంటి అందులో ఒక భాగంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ ఏర్పాటు రాష్ట్ర ఏర్పాటు కాగానే మొట్టమొదటిగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సగర్వంగా ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పి కళ్ళగొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మన తెలంగాణను మనం కాపాడుకోవాలంటే ఇప్పుడు కొనసాగిస్తున్నటువంటి రజాకారుల పాలనకు చరమగీతం పాడేలా ప్రజలు ఈ ప్రభుత్వానికి చెంపపెట్టులా బుద్ధి చెప్తారని చెప్పి రాబోయే ఎన్నికల్లో అజేయమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీకి అందిస్తారని చెప్పి సదా ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేంత వరకు కూడా నిద్రపోరని చెప్పి ఇదే విధంగా ప్రతిఘటిస్తూ పోరాటం చేస్తూ తెలంగాణ ప్రజల తరఫున వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి, అయ్యా తెలంగాణ ప్రజలను మోసం చేశారు, అంతా ఇంత కాదు, డబుల్ బెడ్రూమ్లు అన్నారు, మరియు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, అలాగే పేద ప్రజలకు ఇంకెన్నో వాగ్దానాలు చేశారు, ప్రతి వాగ్దానానికి మీకు అర్థంపర్థం లేని విధంగా మీరు వాగ్దానాలను కొనసాగిస్తూ ఉన్నారు, ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు, ఎలక్షన్స్ వచ్చే వరకు ఎన్నికలలో సారు వీరు బిర్యానీ అని చెప్పి మీరు ఓట్లు లాగిస్తూ పోతున్నారు. మీ యొక్క రజాకారుల ప్రభుత్వానికి హద్దు అదుపు లేకుండా పోతుంది. 2 పర్యాయాలు మీరు అధికారంలో ఉన్నా కానీ కూడా మీకు సోయి లేదంటే మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిస్తే ప్రజలు మిమ్మల్ని మన్నిస్తారని చెప్పి
ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాము. మరోమారు అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా మరోమారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్.